ఆ జానకి రాబర్ట్ ఇద్దరు కలుసుకుని మన ఇళ్లలో మీ నాన్న మా నాన్న ఆడుకుంటున్నారు, మీ అమ్మ మా అమ్మ ఆడుకుంటున్నారు, మనం ఎందుకు అమ్మా నాన్న ఆట ఆడుకోకూడదు అనుకున్నారు. అమ్మా నాన్న ఆట అదేనే లవ్ ఆట. అలా వాళ్ళ ప్రేమ రెండు వర్షం పాటలతో మూడు గ్రూప్ సాంగులతో కొన్నాళ్ల పాటు సాగిపోయింది. తర్వాత పైనున్న డైరెక్టర్ కి కన్ను గుట్టింది. వాళ్ళ ప్రేమ పెద్దల వరకు వెళ్లి ప్రళయం మొదలైంది. చివరికి ఏమైంది? ఏమవుతుంది? మతం కోసం పెద్దలు యుద్ధానికి దిగారు, ప్రేమ కోసం పిల్లలు పెద్దల్ని వదులుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకుని ఒకటయ్యారు, వీళ్ళు పగలు పెంచుకొని వేరయ్యారు. వాళ్ళు వెళ్ళిపోయి ఇప్పటికి పాతికేళ్ళయింది. ఎక్కడున్నది ఎలా ఉన్నది ఇంతవరకు ఎవరికి తెలియదు. పద పోదాం. సార్ వస్తున్నా. సార్ పోస్ట్ నాకా? అవును సార్. ఎక్కడి నుంచి? చందు ఫ్రమ్ తిరుపతి. చందు ఎవరు? జానకి కొడుకు. ఏ జానకి? అదరా మీ చెల్లెలు జానకి కొడుకు. పూజనీయులైన అమ్మమ్మ తాతయ్యలకు మరియు అత్తయ్య మామయ్యలకు నా నమస్కారములు. ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని అందరినీ చూడాలని, మీ ప్రేమాభిమానాలు ప్రత్యక్షంగా పొందాలనే నా కోరిక ఎన్నాళ్లకు తీరబోతోంది. రేపే బయలుదేరి మీ దగ్గరకు వస్తున్నాను. ఇట్లు మీ మనవడు. పాతికేళ్ల క్రితం ప్రేమ వాహం చేసుకున్న జానకి రాబట్ల కొడుకుని చందు. అమ్మా అమ్మా ఎవరొస్తున్నారమ్మా? మీ బావరా? నోర్మే ఎవడే బావా? చిన్నపిల్లలకు నీతి కథలు చెప్పాలి, కాని నీతి తప్పిన వాళ్ళ కథలు చెప్పకూడదు. ఏ రోజైతే అది మతం కాని వాడి మత్తులో పడి లేచిపోయిందో ఆ రోజు చచ్చిపోయింది. జానకి రాబర్ట్. జానకి పక్కన ఉండవలసింది రాముడు, రాబర్ట్ కాదు. చూడండి, వాడి కొడుకునెవరైనా మనవడనో మేనల్లుడనో బంధుత్వాన్ని కలిపి ఇంట్లోకి రాణిస్తే ఈ ఇల్లు ఆరు శవాలున్న శ్మశానం అవుతుంది. మనవడా మట్టిగడ్డలా? వాడి నేర కూడా ఇంటి మీద పట్టడానికి వీల్లేదు. బీ కేర్ఫుల్. చూసావా రోజు ఆ ఇడియట్ ఎంత మాట్లాడుతున్నాడో? నాన్నమ్మా అక్కడ ఉంది. నన్ను అక్కడికి తీసుకెళ్ళు. ఏంటే మన మీదే ఆర్డర్ వేస్తున్నాడు వాడు? ఇంటికి పెద్ద వాడా నేనా? గుండు లేని శేషుణ్ణి మీసలేని పెద్దరాయుణ్ణి నేను చెప్తున్నా. ఆ తిరుపతి బలవాడు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇది కరెక్ట్. మోసెస్ ఇంట్లో లేరు. జీసస్ నాకెందుకు ఈ గొడవ? ముందు స్నానం చేసి వస్తా. ఏంటమ్మ చూసినా? వీడెప్పుడొచ్చేది రాశాడు, కానీ ఎందులో వచ్చేది రాయలేదే. ఓ 5 రూపాయలు ఎక్వియండి సార్. ఏ ఇక్కడ నుంచి ఒంటరిగా హుసూరుమ అంటూ వెళ్ళాలి కదా సార్? హుషారుగా వెళ్ళడానికి ఓ అమ్మాయిని సెట చేయమంటావా? తీసుకో. మావయ్యా మావయ్యా. నమస్తే మావయ్యా. తాతయ్యా తాతయ్యా. కాశ్మీర్ బోర్డర్ లో కాలు పెట్టావన్నమాట. జ్ఞానం బోర్డర్ అయితే మందైనా దొరికేది కదా మామ. బాబు ఈ బజార్ లో ఇల్లు ఏమైనా అద్దెకి దొరుకుతుందా? ఈ బజార్ లోనే కాదు, ఈ ఊళ్ళోనే మీకు ఎవరు ఇళ్ళు అద్దెకి ఎవరు? ఏ అదంతే. మావ ఇక్కడ అందరి చూపులు ఒక రకంగా ఉన్నాయి.
వీడు ఒక్కడి చూపే రెండు రకాలుగా ఉంది. వీడిని ఒక చూపు చూద్దాం పదా. ఏమా బావునా? ఎవరు? నీ పేరు అప్పర్ తప్పరు కదూ. ఎవరు చెప్పాడు? చేతిలో గదుంటే భీముడు, ఫ్లూట్ ఉంటే కృష్ణుడు, ఫేస్ నీలా ఉంటే అప్పర్క తప్పరన్నమాట. నా పేరు బూచి. ఏదో ఒక గోచిలే మావా. హైదరాబాద్ లో మన ఇద్దరం కలిసి ఆవురావడం అంటూ పుల్లారెడ్డి స్వీట్స్ తిన్నా తెల్లా. నేనెప్పుడు హైదరాబాద్ పోలా. నేను స్వీట్స్ తిన్నాను, నాకు షుగర్. అబద్ధం ఆడుతున్నాడు చిల్లిపి బూచి. అబద్ధం కాదు, నా కారం తింటే అల్సరం, పులుపు తింటే జలుబు, ఉప్పు తింటే బీపీ, ఐస్ క్రీమ్ తింటే ఆయాసం, కూల్ డ్రింక్ తాగితే ఉపసం. ఇన్ని గిన్నీస్ బుక్ జబ్బులుండి ఏమీ తినకుండా ఎలా బతుకుతున్నావు మావా? నాకు సిగరెట్ పొగే ఆహారం, అందుకే క్షయ రోగం ఉన్నా మానలేకపోతున్నాను. క్షయ మావా? మనకి ఇల్లు దొరికినట్టే. ఎక్కడ్రా? ఇంటి జబ్బులతో ఈ మావ తొందరలోనే ఖాళీ, ఇతని ఇల్లు ఖాళీ. అయ్యా బూచి గారు, ఇంతకు మాకు ఇల్లు అద్దెకి ఎందుకు ఎవరో చెప్తారా? ఎందుకా? మీ మావయ్య, మీ పెదనాన్న నీ ఫోటో ఊళ్ళో వాళ్ళందరికీ చూపించి మీకు ఇల్లు ఇచ్చిన నిలువున నరికి బఫే డిన్నర్ ఏర్పాటు చేస్తామన్నారు. అందువల్ల మీరు వచ్చిన దారినే వెనకెళ్ళడం మంచిది. మట్టి దుమ్ము ధూళి బహు దూరపు బాట చాది ఇటు రావోది. అందరూ జాగ్రత్తగా వినండి, పంతాలు పౌరుషాలు మీకే కాదు, మీ రక్తం పంచు పుట్టిన నాకు ఉన్నాయి. మీ మనవన్న నొప్పుకుని మీ ఇళ్లలోకి రానిచ్చే వరకు ఈ ఊర్లోనే ఉంటాను, ఈ వీధిలోనే ఉంటాను. ఇదే నా సవాల్ కాదు చందు సవాల్. నానమ్మతో చెప్దాం పదా. నానమ్మ నానమ్మ. ఏమిటే? మరే బావా పక్కింటి మెట్ల మీద కూర్చున్నాడు. అమ్మాయి, నేను డాబా మీదకెళ్ళి ఓడియాలండి, ఏదో చూసొస్తాను. రక్త సంబంధాన్ని, అదే రక్త సంబంధం పోస్టరు. రోజు టీవీలో వచ్చే పిక్చర్లన్నీ మిస్ కాకుండా చూస్తున్నావుగా, అవి దానికి ఇప్పుడు పోస్టర్ల మీద కూడా పడ్డావు అనమాట. వెళ్ళలే, వెళ్ళి పని చూసుకో. ఏమిటి మైమర్చిపోయి చూస్తున్నారు? అందమైన చందమామని. పట్ట పగలు చందమామను చూడడం ఏమిటి? చందమామ అంటే చందమామ పుస్తకాన్ని. ఆహా, రామాయణం మహాభారతం చదవలసిన ఈ వయసులో చందమామ చదవడం ఏమిటి? ఈ పుస్తకం కోసం పిల్లలు వెతుక్కుంటున్నారు, పదండి. నేను కాస్త పిల్లగాలి పిలుచుకొస్తాను కానీ నువ్వు వెళ్ళవే. పిల్లగాల పిల్లాడిగాల పీల్చుకునేది చాలు, లోపలికి పదండి.